అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ గారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా జవాన్ ఇంటికొక్కడు దిల్రాజు గారి సమర్పణలో నేను బీవీఎస్ రవి దర్శకత్వంతో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, మెహరీన్, తమిళ యాక్టర్ ప్రసన్న విలన్గా చేస్తున్న సినిమా. సినిమా మొత్తం పూర్తయింది, సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినాయి, ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ మార్నింగ్ 9కి రిలీజ్ అవ్వడంతో మాకు వచ్చిన రెస్పాన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మేము చాలా హ్యాపీగా, చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాం. మేము ఏదైతే అనుకుని ఎలా అయితే ట్రైలర్ కట్ చేస్తే ఏ రెస్పాన్స్ అయితే వస్తుందని మేము ఊహించామో ఆ రెస్పాన్స్ రావటం అన్ని వర్గాల నుంచి. అంటే ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, మాకు సాయిధరమ్ తేజ్ గారి అభిమానులతో పాటు మిగతా అందరి హీరోల అభిమానులు కూడా మాకు ఆల్ ది బెస్ట్ చెప్తూ మాకు ట్వీట్స్ చేశారు. అది మేము చాలా ఆప్యాయంగా ఫీల్ అయ్యాము. అండ్ మీడియా ద్వారా ట్రైలర్ రిలీజ్ అందరు మీడియా మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ట్రైలర్ రిలీజ్ అవ్వటం అందరూ మాకు సహకరించడంతో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద మీడియా పీపుల్ అండ్ ఆల్ ద ప్లాట్ఫామ్స్ విచ్ ఎనేబుల్డ్ అస్ టు రీచ్ ఆల్ సెక్స్ ఆఫ్ ఆడియన్సెస్. అండ్ ఈ సినిమా థ్రిల్లర్ జానర్ వచ్చే సినిమా ఇది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో ఆ ఫ్యామిలీ డ్రామాతో, యాక్షన్ సీక్వెన్సెస్తో ఉంటూ ఒక సరికొత్త పాయింట్ని ఇప్పుడు ట్రైలర్లో చెప్పినట్టుగా, DRDOకు సంబంధించిన, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక మిసైల్ సిస్టమ్ చుట్టూ జరిగే కథ. ఒక దేశభక్తి మిళితంతో హీరోకి ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు, అతనికి దేశభక్తి అనే విలువ ఉన్న వ్యక్తి, ఒక మిడిల్ మధ్యతరగతిలో ఉండే కుటుంబ ఆప్యాయతలు, సహాయ సహకారాలు, ఒకళ్ళ మధ్య ఒకళ్ళతో ఒకళ్ళకు ఉండే అన్యోన్యత, ఆ బంధాలు, అవన్నింటినీ చాలా సున్నితంగా ఎక్కువ రుద్దకుండా డీల్ చేస్తూ ఒక దేశభక్తిని మాధ్యమంతో ఆ నేపథ్యంలో చేసిన సినిమా ఇది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో మేము ప్రజెంట్ చేసేది ఏంటంటే, ఎటువంటి ఇతరితర డీవియేషన్స్, కమర్షియల్ డీవియేషన్స్కి వెళ్లకుండా కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉంటూ, కమర్షియల్ మీటర్లో ఉంటూ ఎటువంటి అమదర కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ని మేము మిస్ అవ్వకుండా, అలా అని చెప్పి కమర్షియాలిటీ కోసం ఎక్కడ రాజీ పడకుండా పర్ఫెక్ట్ కథతో చెప్పిన సినిమా ఇది. ఈ సినిమాని, కథను ఆదరిస్తున్నప్పుడు, తెలుగు కథని, తెలుగు సినిమాని ఇప్పుడు ఆదరిస్తున్నారు అంటే, కథాబలం ఉన్న చిత్రాలన్నీ ఆడుతున్నాయి రోజుల్లో. ఈ సంవత్సరం మొదట ఖైదీ నెంబర్ 150 నుంచి శతమానం భవతి కానివ్వండి, గౌతమి పుత్ర శాతగర్ని కానివ్వండి, నేను లోకల్ కానివ్వండి, అన్ని ఎవ్రీ ఫిలిం మనం చూస్తుండేవన్నీ కథాబలంతో ఆడుతున్నారు. అలాగే ఇది ఒక కథాబలంతో దిల్రాజు గారి సమర్పణలో కృష్ణగారు నిర్మించిన చిత్రం జవాన్. సాయిధరమ్ తేజ్ గారు, నేను ఏ క్యారెక్టర్ని అయితే ఎంతో నిజాయితీగా ఉండే క్యారెక్టర్, ఎంతో నిక్కచ్చిగా ఉండే క్యారెక్టర్, ముక్కుసూటిగా పోయే క్యారెక్టర్, బ్యాలెన్స్ ఉండే క్యారెక్టర్ అనుకుని రాసుకున్నానో, అదే బ్యాలెన్స్ని సినిమా మొత్తం ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ దాకా బ్యాలెన్స్ కోల్పోకుండా అలా గ్రిప్తో పర్ఫామ్ చేసుకురావటం నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఐ థ్యాంక్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ గివింగ్ మీ సచ్ ఏ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. అండ్ ప్రసన్న గారి గురించి చెప్పాలి, ప్రసన్న గారు తమిళ్లో మంచి యాక్టరు, చాలా సీరియస్ క్యారెక్టర్స్, చాలా మంచి క్యారెక్టర్స్, అలాగే విలన్ క్యారెక్టర్స్, హీరో క్యారెక్టర్స్ చేసిన ఆయన. మొన్న పవర్ పాండే కూడా పెద్ద హిట్ అయింది. అలాంటి ఆయన్ని మేము అడగటం జరిగింది విలన్ క్యారెక్టర్కి, ఎందుకంటే హీరో విలన్ సేమ్ ఏజ్ గ్రూప్ ఉండే కథది, ఆల్మోస్ట్ క్లాస్మేట్స్ ఇద్దరు. అలాంటి క్యారెక్టర్ని ఆయన అడగడం జరిగింది. ఇమీడియట్గా ఆయన తీసుకొచ్చి 3 వేరియేషన్స్ ఉన్న పర్ఫార్మెన్స్లు చేయాల్సి వచ్చిన ఆయన చాలా పర్ఫెక్ట్గా పర్ఫార్మెన్స్ చేశారు ఆయన. ఐ థ్యాంక్ హిమ్. అలాగే ఈ సినిమాని మీడియా మాధ్యమాల ద్వారా వస్తున్న ప్రమోషనల్ యాక్టివిటీస్ని మీరు అందరూ చూస్తారని, మా సినిమాని December 1 2017 ఒక 5-6 రోజులు ఉంది, మ్యాగ్జిమం వచ్చే శుక్రవారం, రేపు శుక్రవారం కాకుండా వచ్చే శుక్రవారం సినిమా రిలీజు, మీరందరూ చూస్తారని, ఆదరిస్తారని, మమ్మల్ని అభినందిస్తారని కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ విషయానికి వస్తే, మేము ట్రైలర్లో ఎక్కువ డైలాగ్ బేస్డ్ ట్రైలరు విత్ యాక్షన్ కట్స్తో ఒక స్లీక్ అండ్ రేసీ ట్రైలర్గా కట్ చేయడం జరిగింది. ఇది దీంట్లో ఫస్ట్ ఫ్యామిలీ ఎమోషన్స్, ఒక మంచి ఫ్యామిలీ, అమ్మాయి, అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ పిల్లలు ఉన్నారు, ఇలాంటి ఒక అందమైన ఫ్యామిలీ ఉన్న వ్యక్తికి దగ్గరలో ఒక సమస్య వచ్చింది. దాంట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను బేసిక్గా డైలాగ్ రైటర్ అవ్వటం వల్ల నాకు డైలాగులు బాగున్నాయని నాకు వస్తున్న రిపోర్ట్స్, అభినందనలు, ఫోన్లు, మెసేజ్లు, వాట్సాప్ మెసేజెస్, ఆ ట్విట్టర్ మెసేజెస్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. దేశానికి మనం అవసరం పడినప్పుడు నాది నీది అని చూడకుండా పక్కన పెట్టి దూకేయాలి, అప్పుడే మనం అనే వాళ్ళు ఉంటాం. అది డైలాగ్ అండి. అది దాంట్లో అంత చిన్న చిన్న పదాలతో దేశభక్తిని చెప్పడం జరిగింది. ఆ డైలాగ్ ఒకటి. అలాగే పాజిటివిటీ కోసం మేము రాసుకున్న డైలాగు, జీవితంలో మనం ఏదైనా కోల్పోతే మనం దేనికి పనికిరామని కాదురా, మనం మరి ఇంకో దేనికో పనికి వస్తామని అనే పాజిటివిటీ తీసుకొచ్చే డైలాగ్ అది.
వింగ్స్ ఆఫ్ ఫైర్లో అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట, ఆ మాటని స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్న డైలాగ్ అది. అలాగే మలాలా పాకిస్తానీ యాక్టివిస్ట్, చాలా చిన్నపిల్ల ఆవిడ, ఆవిడ ఇన్స్పిరేషన్తో రాసుకున్న డైలాగులు కూడా సినిమాలో ఉన్నాయి. అలాగే యుద్ధం మొదలయ్యాక పక్కనవాడు పోయాడా వెనకవాడు కూలిపోయాడా ముందువాడు జారిపోయాడా కాదు, యుద్ధం గెలిచామా లేదన్నది ముఖ్యం అనే డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అవి దీనికి కారణం ఏంటంటే, డైలాగ్ రాసుకోవడం కంటే కూడా ఆ డైలాగ్ రాసుకున్న తర్వాత యాక్టరు దాన్ని ఎంత కన్విక్షన్తో చెప్పాడు అన్నది చాలా ఇంపార్టెంట్. సాయిధరమ్ తేజ్ గారు ఆ డైలాగ్స్ని అంత కన్విక్షన్తో చెప్పడం వల్ల ఆ రీచ్ బాగా ఉంది. ఆయన డైలాగ్ డిక్షన్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ ట్రైలర్లో అంత ఇంటెన్సిటీ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల అది అంత రీచ్ వచ్చింది. ఆ రీచ్కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది సినిమా అని మాకు బాగా నమ్మకం ఉంది. మ్యూజిక్ తమన్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. మ్యూజిక్ లేకుండా సినిమా చూస్తే ఒక రేంజ్ అయితే, మ్యూజిక్తో సినిమా చూస్తే చాలా పెద్ద రేంజ్ సినిమాలా కనిపిస్తుంది. బికాజ్ హీఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ పర్సన్స్ హూ బేసికలీ కేమ్ ఆన్ బోర్డ్. మేము కథ రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ హీరో తర్వాత వచ్చిన మొట్టమొదటి వ్యక్తి తమనే. తను ఇచ్చిన మంచి పాటలు అన్నీ ఐదు పాటలు ట్రెండింగ్లో ఉన్నాయి యూట్యూబ్లో. అలాగే ఇవాళ థియేటర్గల్ ట్రైలర్ కూడా ఇంత నెంబర్ వన్ ట్రెండింగ్లో ఉందంటే ఆ మ్యూజికల్ ఇంపాక్టే కారణం దానికి. ఆ మ్యూజిక్ చేసిన ఆయనకి తమన్కి నాకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో మాకు ట్రైలర్ రెస్పాన్స్ చూస్తుంటే షార్ట్స్ అన్నీ చాలా రిచ్గా ఉన్నాయని అంటున్నారు. దానికి కారణం నేను ఇచ్చిన ఇన్పుట్స్ ఒక రేంజ్ అయితే దాన్ని ఇన్స్పైర్ అయ్యి తీసుకుని ఆ ఇన్స్పిరేషన్తో ఆ అండర్స్టాండింగ్ కెపాసిటీతో విజువలైజ్ చేసిన కేవి గుహన్ గారిది. అలాంటి సెట్స్, అలాంటి న్యాచురాలిటీకి దగ్గరగా తీసుకొచ్చే సెట్స్ చేసిన బ్రహ్మకడలి గారిది. వాళ్ళిద్దరికీ నేను ప్రత్యేకముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాకి దర్శకులు హీరో ఒక విభాగం అయితే, మరో 50% ఈ సినిమాకి ప్రొడక్షన్ టీం చాలా గొప్పగా నిర్వహించిందని చెప్పచ్చు. మా ప్రొడక్షన్ టీం కంట్రోలర్ సతీష్ గారు, రాయుడు గారు, వీరబాబు గారు, మా లైన్ ప్రొడ్యూసర్ రవి గారు, వీళ్ళందరూ కూడా మాకు కావాలి చేయడం అనేది చాలా ఇష్టం. ఎందుకంటే నా మహానటుడు ఆయనతో నేను మొదట నా రైటర్గా నా మొట్టమొదటి చిత్రం సత్యం. సత్యంలో ఆయనది మెయిన్ క్యారెక్టర్, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. అప్పటి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది. నేను పోసాని కృష్ణమురళి గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు చాలా సినిమాలు రాశాను. చాలా వాటిలో కోట శ్రీనివాసరావు గారు పనిచేయడం జరిగింది. నా మొదటి సినిమాలో కోట శ్రీనివాసరావు గారు లేరు అన్న ఫీలింగ్ నాకు లోటుగా ఫీల్ అయ్యి, ఈ సినిమాలో మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద హీరోస్ క్యారెక్టరైజేషన్ కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్, కోట శ్రీనివాసరావు గారి ఇన్స్పైరింగ్ వర్డ్స్, కోట శ్రీనివాసరావు గారి వ్యక్తిత్వం. ఆయన ఉండేది 5-6 సీన్లు అయినా సరే చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ అయింది సినిమాలో. హీఈస్ ద కెటలిస్ట్ ఆఫ్ ది ఫిల్మ్. ఆయనతో పనిచేయడం అనేది మహద్భాగ్యంగా భావిస్తున్నాను. సినిమా కొంతవరకు రీషూట్ చేసామన్న మాట వచ్చింది, మేము రీషూట్ చేయలేదండి. అది ఆ మాట ఎందుకు వచ్చిందంటే, మేము ఎక్స్ట్రా సీన్స్ షూట్ చేసాం. మా సినిమా షూట్ చేసుకున్న తర్వాత కొన్ని ఎక్స్ట్రా సీన్స్ కావాల్సి అనిపించినాయి. అంటే కోట శ్రీనివాసరావు గారు 2 సీన్స్ కావాలనిపించినాయి. ఆ 2 సీన్స్ షూట్ చేయడం జరిగింది. మేము సెప్టెంబర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం సినిమా. సెప్టెంబర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. మేము టైటిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత పైసా వసూలు రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది. సో మరో సినిమాతో పోటీ ఎందుకన్న విషయంలో ఆగాం. నెక్స్ట్ ఇమీడియట్గా యుద్ధం సరణ సినిమా రిలీజ్, ఆ తర్వాత జై లేకపోతే 21వ తారీఖు రిలీజ్ ఉంది. 21వ తారీఖు రిలీజ్ చేసుకుని 2 వీక్సే మాకు స్పేస్ దొరుకుతుంది. తర్వాత థియేటర్లు దొరకవు పెద్ద సినిమా వస్తే. తర్వాత వెంటనే స్పైడరు మహానుభావుడు వచ్చినాయి. తర్వాత కొద్దిగా డల్ సీజన్ ఉంటుంది. ఆ తర్వాత ఇమీడియట్గా రాజుగారి గది 2, రాజా ది గ్రేట్ వచ్చినాయి. సో నవంబర్లో సినిమా రిలీజ్ చేయడం అనేది మాకు అంత ఇది కాదు. మళ్ళీ సీజన్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, పర్ఫెక్ట్ డేట్ అని చెప్పి రాజుగారు డిసైడ్ చేయడం జరిగింది. సో మేము 3 నెలలు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆగి మేము డిసెంబర్ 1 వస్తున్నాం. మాకు క్లియర్ స్పేస్ దొరుకుతుంది, థియేటర్స్ ఉంటాయి, ఇంపాక్ట్ ఉంటుంది. ఈ సినిమాకి సీజన్ స్టార్టింగ్ సినిమా అవుతుందనే ఒక ఫీలింగ్తో చేసుకున్న నిర్ణయం ఇది. సో ఇలాంటి చేసినప్పుడు మేము సెప్టెంబర్లో ఆగస్టులో షూట్ చేయాల్సిన షూటింగ్ మేము క్యాన్సిల్ చేసాం. ఆగస్టులో ఒక సాంగ్ షూట్ చేయాల్సింది. అప్పటికి అవునా కాదనే ఉందనా లేదన్న సాంగ్, ఒక సుబ్రాజ్ చేజు, ఒక 2 సీన్స్, ఇవి షూట్ చేయడం ఆపేసాం. ఎలాగో మేము మనం సెప్టెంబర్ రిలీజ్ చేయట్లేదు కదా, డిసెంబర్ రిలీజ్ చేస్తాం కదా అని. సో వాటిని మేము సెప్టెంబర్ ఎండింగ్ నుంచి అక్టోబర్ మధ్యలో, ఆ టైంలో ఏమైందంటే మెహరీన్ గారి డేట్లు దొరకలేదు మాకు. ఆవిడ రాజాది గ్రేటు, మహానుభావుడు, తమిళ సినిమా చేస్తుంది, 3 సినిమాలు చేసింది ఆవిడ. సో ఆవిడ డేట్లు దొరకపోవడం వల్ల మేము మళ్ళీ దాన్ని అక్టోబర్ 1 వీక్లోనో సెప్టెంబర్ ఎండింగ్లోనో షూట్ చేసాం. సో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇంకోటి నాకు పర్సనల్గా ఫీలింగ్ ఏంటంటే, నేను మొదటి సినిమా నుంచి
నేను ఇండస్ట్రీలో ఐ బీన్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ మెనీ ఇయర్స్. సో సినిమా ఎండ్ ప్రోడక్ట్ రావడం కోసం సినిమా రెండు రకాలండి తీసేది. ఒకటేమో ఈ సినిమాకి ఇంత మార్కెట్ ఉంటుంది, సో ఈ బడ్జెట్లో ముగించి ఈ మార్కెట్కి అమ్మేసుకుంటే ఇంత మిగులుతుంది అనే మైండ్ సెట్తో సినిమా తీసే ప్రొడ్యూసర్సు డైరెక్టర్సు కొంతమంది. అలాగే ఈ సినిమా కథ బలం ఇది, ఈ బలానికి ఇంత ఖర్చు పెట్టి తీస్తే ఆ కథకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, ప్రేక్షకులకి కరెక్ట్ కథను అందించిన వాళ్ళం అవుతాం అనే ఉద్దేశంతో ఒక మేకింగ్ ఆస్పెక్ట్తో సినిమా తీసే ప్రొడక్షన్ సంస్థలు కొన్ని ఉంటాయి. అరుణాచల్ క్రియేషన్స్ అనే సంస్థ, కృష్ణ గారు అనే మైండ్ సెట్, అలాంటి మైండ్ సెట్ ఉన్న ప్రొడ్యూసర్ కృష్ణ గారు, దానికి రాజుగారి బలం తోడవడంతో చూసుకుని సినిమా ఇంకో రెండు సీన్స్ యాడ్ చేస్తే బాగుంటుంది సినిమాకి. మా సినిమా 2 hours 13 minutes లెంగ్త్, మేము 2 hours ఉంది మేము ఫస్ట్ షూట్ చేసినప్పుడు సినిమా. సో ఇంకొక 2-3 సీన్స్ యాడ్ చేసి ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మేము చేయడం జరిగింది. అది సార్ దానివల్ల అలాంటి అవకాశం వచ్చింది. కథ నేనే రాసుకున్నానండి, కథ మొత్తం నేనే రాసుకున్నాను, డైలాగులు నేనే రాసుకున్నాను. స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు నా మిత్రులు సాయికృష్ణ బియ్యపు రైటర్, చాలా ఫేమస్ రైటర్, ఇప్పుడు బియ్యపు సాయికృష్ణ గారు, ఇప్పుడు నేను లోకలు సినిమా చూస్తే మామ లాంటి సినిమాలు రాసిన రైటర్ గారు, అలాగే కళ్యాణ్ వర్మ అని ఇద్దరు పూరి జగన్నాథ్ గారి దగ్గర రైటర్గా పనిచేసేవాడు ఆయన, ఆయన వంశీ బలపనూరు అని నా ఫ్రెండ్ తను, మేము ముగ్గురం కూర్చొని వాళ్ళ ముగ్గురితో కూర్చొని స్క్రీన్ ప్లే విషయంలో అంటే కథ రాసేసుకున్న తర్వాత డైలాగులు డైలాగులు రాయడానికి ముందు ఈ కథను ఎలా పేర్చాలి, అంటే ఈ సీన్లో ఎంత లెంగ్త్ ఉంటే బాగుంటుంది, ఇంకొద్దిగా ఈ క్యారెక్టర్ వస్తే బాగుంటుందా రాకపోతే, చాలా డిస్కషన్స్ ఉంటాయి. నేను వాళ్ళని కో రైటర్స్గా పెట్టుకున్నాను, నాకు ఎందుకంటే వాళ్ళు అవసరం అని ఫీల్ అయ్యాను, అలాగే వాళ్ళు నాకు ఉపయోగపడ్డారు. దాని డైలాగులు మాత్రం నేను రాసుకున్నాను, నాకు ఎందుకు డైలాగులు రాసుకోవటం నా స్ట్రెంగ్త్గా ఫీల్ అవుతాను నేను అందుకు రాసుకున్నాను. సాయిధరం తేజ్ నేను తీసుకుంటున్నానా, నేను నన్ను సాయిధరం తేజ్ తీసుకున్నాడు అన్నది పాయింట్ ఇక్కడ. ఎందుకంటే నేను కథ ఒక నిజాయితీ గల పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే హీరో కోసం రాసుకున్న కథ ఇది. ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి ఆ తర్వాత ఉద్యోగం వేటలో ఉన్న ఒక వ్యక్తి కథ. సో అలాంటి వ్యక్తి వయసు ఒక 24-23 అలా ఉంటాయి. సో 24-23 ఏళ్ళ కుర్రాడు ఒక దేశభక్తిని, ఒక నిలకడ నిజాయితీ గల క్యారెక్టర్ కావాలనుకుంటే నా సాయిధరం తేజ్ కనిపించాడు. సో నేను సాయిధరం తేజ్ గారిని అడగడం జరిగింది. సాయిధరం తేజ్ గారు నేను అప్పటికి ఒక సినిమా ఫ్లాప్లో ఉన్నా సరే వెంటనే కథ విని ఆయన నాకు అవకాశం ఇవ్వటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సాయిధరం తేజ్ లాంటి వ్యక్తితో పనిచేయడం, అలాంటి వ్యక్తితో పరిచయం ఉండటమే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. బికాజ్ హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ హిజ్ ఎలిమెంట్స్. అలాంటి వ్యక్తులతో పనిచేస్తే వ్యక్తిత్వాల మీద గౌరవం వస్తుంది. సాయిధరం తేజ్ అలాంటి వ్యక్తి. నా దగ్గర 4-5 కథలు ఉన్నాయండి, పూర్తి కథలు, ఇంకో 10 పాయింట్స్ ఉన్నాయి చేయాల్సినవి. జవాన్ సినిమా రిలీజ్ తర్వాత నేను నన్ను అప్రోచ్ అయ్యే ఈ ప్రొడ్యూసర్లు బట్టి వాళ్ళ టేస్ట్లు బట్టి ఏదో కథ తీస్తాను, బట్ నేను యాక్షన్ ఉన్న కథలే, యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్న కథలు తీయాలని నా టేస్ట్. హాయ్, దిస్ ఈస్ మనోజ్ నందన్, సబ్స్క్రైబ్ టు స్క్రీన్ షాట్ మూవీస్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఫిల్మ్ న్యూస్.